నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారా, అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు మన వీడియో షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసుకోండి. మీ లైక్ వల్ల మన వీడియో కొంచెం ముందుకోనికి అయితే అవకాశం ఉంది. మన సబ్స్క్రైబర్లు కొంతమంది అయితే కామెంట్ చేస్తూనే ఉన్నారు, అక్క బ్లౌజ్ కటింగ్ వీడియో చేయండి, క్లారిటీగా అనేది చేస్తూ ఉన్నారు. కానీ మన వీడియోలో, మన ఛానల్లో కానీ మన ఛానల్లో అయితే కనుక వీడియోస్ కటింగ్ అలాగే బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలని వీడియో అనేది పెట్టాను, కానీ అది క్లారిటీగా లేదక్క, మళ్ళీ ఒకసారి చూపించండి అనేసి కామెంట్ పెడుతూనే ఉన్నారు. ఈరోజు అయితే కనుక బ్లౌజ్ నీట్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా చూడండి, మామూలుగా అయితే కనుక ఆల్తి బ్లౌజ్ తీసుకోవాలి. ఆల్తి బ్లౌజ్ మనకు ఏది ఇచ్చింటారో లేకుంటే కనుక మీదేనా కానీ ఆల్తి బ్లౌజ్ తీసుకొని మొత్తం అనేది ఇలా తిరగదీప అనేది వేసుకోవాలి. మనకు ఇలా అసలైన పార్ట్ ఉంటుంది కదా, ఇది అనేది ఇలా తిరగదీప అనేది వేసుకోవాలి. ముందుగా మనం ఆల్తి బ్లౌజ్ను ఎలా కొలుచుకోవాలనేది అయితే కనుక ఈ వీడియోలో అయితే చూపిస్తాను. తిరగదీపిన తర్వాత ఇలాగ కరెక్ట్గా అనేది బ్లౌజ్ను ఇలా పరుచుకోవాలి నీట్గా. చూడండి, ఇలా బ్లౌజ్ను అనేది పరుచుకున్న తర్వాత టేప్ తీసుకొని ఇటువైపు ఇక్కడ సంకలో సంఖ దగ్గర నుంచి ఇటువైపు సంఖ దగ్గరికి అనేది కరెక్ట్గా టేప్తో అనేది కొలుచుకోవాలి. చూడండి, ఇదైతే కనుక 19 ఇంచులు ఉంది, 19 ఇంచులు అనేది సగం చేసుకోవాలి. లేదు మనకు కన్ఫ్యూజ్ అవుతాము అనేసి మీకు అనిపించనుక 1 ఇంచు ఇంకా ఎక్కువనే పెట్టేసుకోండి, 20 ఇంచులు అలా పెట్టుకోండి. ఎక్స్ట్రా ఉన్నా కూడా క్లాత్ అనేది కటింగ్ చేసేయచ్చు, కానీ మళ్ళీ తక్కువ అయితే కనుక ఇబ్బంది అవుతుంది. చూడండి, మనం అయితే కనుక 20 ఇంచులు తీసుకున్నాము, 20 ఇంచులను సగం చేస్తే కనుక 10 ఇంచులు వస్తుంది, 10 ఇంచులు వస్తుంది. 20 ఇంచులను సగం చేస్తే 10 ఇంచులు వస్తుంది. అలాగే బ్లౌజ్ పొడవు వచ్చేసి మనం ఇప్పుడు కొలుచుకున్నది అయితే ఎడల్పు, ఇప్పుడు పొడవు వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ కుట్టుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది ఇలా లాగినట్టు పట్టుకొని అయితే కొలుచుకోవాలి. ఇది వచ్చేసి చూడండి 13.5 ఉంది, 13.5 ఉంది కనుక ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా 14 ఇంచులు అనేది వేసుకోవాలి. కుట్లో లెక్క అనేది ఈ 1/2 ఇంచ్ అనేది పోతుంది, కరెక్ట్గా 13.5 అనేది మనకు వస్తుంది. పొడవు వచ్చేసి 14 ఇంచులు, 13.5 అనేది 14 ఇంచులు అనేది చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంకొచ్చేసి ఈ దగ్గర వచ్చేసి వాళ్ళది ఎంత ఉందో బ్లౌజ్ను పట్టించి తీసుకోవాలి. 4 ఇంచులు ఉంది, 4 ఇంచులు అంటే మనకు 1/2 ఇంచ్ ఎక్కువ, మనం 1/2 ఇంచ్ 14 ఇంచులు వేసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మీరు మెడ కావాల్సింది కనుక మీరు ఇలా అనేది కొలుచుకోవచ్చు, వాళ్ళకి ఎంత ఉంది అనేసి కొలుచుకోవచ్చు. లేకుంటే కనుక మామూలుగా అయితే కనుక 2.5 లేదా 3 ఇంచులు మాత్రమే పడుతుంది. సన్నగా ఉన్న వాటికైతే 2.5, లావుగా ఉన్న వాటికి అయితే కనుక 3 ఇంచులు పడుతుంది. లేదు వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉంది అలాగనే అంటే కనుక చూడండి, 3 ఇంచులు అయితే వస్తుంది, 6 ఇంచులు ఉంది, 6 ఇంచులను సగం చేస్తే 3 ఇంచులు వస్తుంది. అలాగనేది మీరు కొలుచుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలో చూడండి. లైనింగ్ అనేది కొంచెం ఎక్కువనే తీసుకోవాలి, 1 మీటర్ కానీ 90 ప్యాంట్లనే తీసుకోవాలని. తక్కువ తీసుకున్నారంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ కుట్టేటోళ్ళు అయితే కనుక. అలవాటు ఉండేటోళ్ళు అయితే ఏం కాదు, కానీ అలవాటు లేని వాళ్ళు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. లైనింగ్ అనేది మనము నీళ్ళలో తడిపి వేసుకున్నామంటే ఎత్తు తగ్గులు అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు మనము నీట్గా అనేది కట్ చేసుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇలాంటి స్కేల్ అయితే తెచ్చుకోండి. ఇలాంటి స్కేల్ తెచ్చుకున్నారంటే మీరు గీసుకున్నప్పుడు కానీ ఇలా ఏమైనా ఎత్తు తగ్గులు ఉన్నప్పుడు కటింగ్ చేసుకోవడానికి అది చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగ చక్కగా అనేది గీసుకొని అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి, ఇలా 2 మడతలతో అనేది వేసుకోవాలి. 2 మడతలతో ఓపెన్స్ ఉండేది అయితే ఇటు సైడ్ పెట్టుకోవాలి, ఓపెన్ లేనిది అనేది మన సైడ్, మనం ఎటువైపు కూర్చుంటామో మన సైడ్ అనేది తీసుకోవాలి. దీన్ని అనేది ఇలాగ మడుచుకోవాలి. ఇది 2 మడతలతో ఉంది కదా, ఇంకొక మడత మడిచామంటే 4 మడతలు అనేది అవుతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది మీరు టేప్తో అయినా కొలుచుకోవచ్చు ఎంత ఉంది అనేసి, లేదా ఇంకా మన బ్లౌజ్ ఇలా పట్టుకొని అయినా తీసుకోవచ్చు. 1/2 ఇంచ్ అనేది ఇటువైపు వదిలేసుకోవాలి, ఎందుకంటే కుట్లలోకి 1/2 ఇంచ్ కుట్లలోకి. ఇంకొక 1/2 ఇంచ్ వచ్చేసి అంటే మనం ఇక్కడ మడుచుకుంటాం కదా ఇటు సైడు, ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ ఎక్కువ, ఇంతే. ఇది ఎంత ఉంది అనేది మీరు టేప్ తీసుకొని కొలుచుకోండి. 6 ఇంచులు ఉంది అంటే ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచులు పెడితే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇలాగ ఇక్కడ 6 ఇంచులు ఉంది అంటే 3 ఇంచులు అలాగ. దీన్ని ఇక్కడ ఎంత ఉండే కనుక దాన్ని సగం చేసి అనేది ఇటువైపు కింది వైపు అనేది పెట్టుకోవాలి. ఇది అనేది కటింగ్ చేసేసుకున్నాము.
మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక కన్ఫామ్గా కొంచెం చాలా ఎక్కువగా అనేది పెట్టుకోండి, ఎందుకంటే కుట్టేటప్పుడు అనేది కటింగ్ చేశారంటే సరిపోతుంది, కానీ తక్కువ వచ్చిందంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతారు. ఈ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసాము, మళ్ళీ ఇటువైపు అనేది తిప్పేసుకొని ఇటువైపు కూడా మన క్రాస్ ఉన్నదంతా కట్ చేసేసుకున్నాము. ఇలా క్రాస్ కొనేది అలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే మనం బ్లౌజ్ను అయితే అల్తి బ్లౌజ్ను కొలుచుకున్నాం కదా, అది వచ్చేసి ఎడల్పు వచ్చేసి 10 ఇంచులు, 20 ఇంచులు ఉంటేనక మనం 10 ఇంచులు, 20 ఇంచులు సగం చేస్తే 10 ఇంచులు, పొడవు వచ్చేసి 13.5 ఉంది కదా, 1/2 ఇంచ్ చేసుకొని 14 ఇంచులు. ఇదైనా కూడా ఓపెన్ అనేది అటు సైడ్ ఉండాలి, చూడండి ఇటు సైడ్ ఉండాలి, ఓపెన్ లేనిది అనేది మన సైడ్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాగా 14 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు ఉంది కదా వీపు, ఈ 4 ఇంచులు అనేది మనము 4.5 1/2 ఇంచ్ వేసుకొని, మనము మెడ 3 ఇంచులు అయితే ఉంది, 6 ఇంచులు ఉంది, దాన్ని సగం చేసి 3 ఇంచులు, ఇక్కడ 3 ఇంచుల దగ్గర మార్కింగ్. అలాగే షోల్డర్ వచ్చేసి, సారీ ఈప్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోవాలి, లేకుండా 3 ఇంచులు పెట్టుకున్నారంటే కొంచెం భుజాలు అనేది జారుతాయి, భుజాలు జారకుండా ఉండాలంటే 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇక లావుగా ఉన్న వాళ్ళు అయితే కన్ఫామ్గా వాళ్ళకైతే ఇక్కడ 3 ఇంచులు వస్తుంది, ఇక్కడికి వచ్చే లోపల అయితే 4 లేదా 3.5 ఇంచులు అయితే వస్తుంది లావుగా ఎక్కువ ఉన్న వాళ్ళకి. మామూలుగా సన్న ఈ ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ మొత్తం నా సైజు ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా ఈ బ్లౌజ్ నేను చెప్పే కొలతలు అనేది కరెక్ట్గా సరిపోతాయి. 2.5 ఇంచులు, 1-3 ఇంచులు షోల్డర్. ఈ షోల్డర్ ఏం చేస్తారంటేనక మీరు ఇంకా మనము 3 ఇంచులే పెట్టుకోవాలనక తక్కువ పెట్టుకోవచ్చు అంటేనక మీరు కొలుచుకోవచ్చు. షోల్డర్ ఉంటుంది కదా అల్తి బ్లౌజ్ షోల్డరు, దాన్ని కొలుచుకున్నారంటే చూడండి నాది కరెక్ట్గా 3 ఇంచులు ఉంది, అంటే కుట్లో లేకుండా 2.5 ఇంచులు అయితే వస్తుంది, అందుకు 3 ఇంచులు వచ్చేసి. సంక దింపు భాగం వచ్చేసి ఇక్కడ మనం 3 ఇంచుల దగ్గర షోల్డర్ దగ్గర మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఇలా అనేది కరెక్ట్గా పట్టుకోండి, 14 ఇంచులు ఉంది కదా దీని దగ్గర 6 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకోండి, లేదా ఇంకా కొంచెం లా ఉన్న వాళ్ళైతే కనుక 6.5 అట్లా సరిపోతాయి, 6 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు అనేది ఇలాంటి స్కేల్ తీసుకున్నారంటే నీట్గా ఇలా పెట్టేసి అనేది ఇలా గీసుకోవచ్చు. ఇంకా మనం ఇలా మార్కింగ్ వేసుకునే మొత్తం అనేది కలిపేసుకోవడమే, అంత మించి ఏం లేదు. ఇలాంటి స్కేల్ ఉన్నారంటే కనుక నీట్గా వచ్చేస్తాయి. చూడండి ఇలా గీసేసుకోవడమే, మనకి ఇక్కడ 3 ఇంచులు వచ్చినట్టు ఇక్కడ కూడా వచ్చే అలకల కూడా 3 ఇంచులే ఉండాలి, ఎక్కువగా ఉండకూడదు, కరెక్ట్గా 3 ఇంచులు వచ్చిందంటే ఇంకా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇంకా మనము సంక రౌండ్ తీసుకుంటాం కదా, ఇలాంటి స్కేల్ కూడా కొనుక్కొచ్చుకోండి, ఉన్నదంటే మీకు ఈజీ అయిపోతుంది. ఇదే స్కేల్ పెట్టేసి మనము ఈపు రౌండ్ కూడా చేసేసుకోవచ్చు. చూడండి ఇలా రౌండ్ ఇలా సంక కూడా సేమ్. అక్క మా దగ్గర ఇలాంటి స్కేల్ లేదు చెప్పండి అంటేనక ఏం లేదు, మనం టేప్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి, ఇక్కడ మూలలు కలిసాయి కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది, 1 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకొని రౌండ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అలాగని, అంత మించి ఇంకేం లేదు. ఇది అనేది ఇంకా మనం కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇది బ్లౌజ్ ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఏమన్నా వచ్చింటుందక్క మనము అనేసి అనుకుంటేనక మీరు ఇక్కడ షోల్డర్ దగ్గర అనేది 2 ఇలా పట్టేసుకొని ఇలా కూడా కొలుచుకోవచ్చు. డౌట్ ఉంటేనక చూడండి మనం తీసుకున్నది అయితే ఇంకా కరెక్ట్గా ఉంది మెడ అయితే, చూడండి ఈ కొంచెం అనేది షోల్డర్ దగ్గర మనము జాయింట్ వేస్తాం కదా అక్కడికైతే పోతుంది, కరెక్ట్గా ఉంది నేను ఇప్పుడు చెప్పిన కొలతలు అనేది. ఒకవేళ డౌట్ ఉంటే మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఇది అనేది ఇలా కట్ చేసేసుకోవడమే, మనం గీసుకున్న దాని వెంబడి అయితే కట్ చేసుకోవాలి. కొంచెం నిదానంగా కట్ చేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది. మీరు ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. ఒకవేళ ముందుకలా జరుపుకొని చూసినా కూడా పెద్దగా అర్థం కాదు మీకు, మీరు చెప్పారనేసి నేను మళ్ళీ ఈ కటింగ్ వీడియో చేస్తున్నాను మీకోసమే.
చూడండి ఇక్కడ మనకు మెడ దగ్గర వచ్చింది కదా, ఈ క్లాత్ అనేది ఉక్సుల పట్టీకి కాజా పట్టీకి అయితే వస్తుంది. దీని అనేది పక్కన పెట్టేసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ భాగము, కరెక్ట్గా రౌండ్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా ఇదేంతోనే మనము ఫ్రంట్ భాగం అనేది కట్ చేసుకున్నాము. మళ్ళీ మనం అనేది హ్యాండ్స్ కట్ చేసినాం కదా, అది అనేది ఇటువైపు వేసుకోవాలి. ఇప్పుడు అనేది ఓపెన్స్ ఉంటుంది కదా, అది మన వైపు అయితే ఉంచుకోవాలి. ఇలా వేసుకొని మనము బ్యాక్ బాగా ఉంది కదా, దీన్ని అనేది ఇలా అనేది ఇలా వేసుకోవాలి. చూడండి ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎలా ఉందో అలాగనే గీసుకోవాలి. మనకు సంఖ్య వచ్చేసి బ్యాక్ భాగం అయినా ఫ్రంట్ భాగం అయినా రెండు ఒకేలాగానే ఉంటుంది, అంత మించి ఏముండదు. ఒక ఇంచున్నర కానీ ఒక 2 ఇంచులు కానీ ఇలా లోపలికి అనేది మార్చుకోండి. ఇలా మార్చుకొని ఇది ఈ మడుపు ఎందుకంటే కనుక మన క్రాస్ పట్టల రగ్ కోసము. ఇది ఎలా ఉందో సేమ్ అలాగనే గీసుకోవాలి. మనకు ముందర మెడ కొంచెం చిన్నగా ఉంటుంది కదా, దానికోసం అయితే కనుక మన బ్లౌజ్ మెడను పెట్టుకొని ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇలాగ అయితే చూసుకోవాలి. ఇలాగా దగ్గరికి వచ్చి చూపిద్దా, ఇలాగైతే గీసుకోవాలి ఇక్కడ నుంచి. ఇలాగా ఈ కొంచెం అనేది మనకు ఉక్సుల పట్టులు మరచడానికి దానికి దీనికి పోతుంది. ఇలాగ రౌండ్ అయితే గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇది తీసేయడమే. తీసేసిన తర్వాత ఇక్కడ అనేది కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి ఉక్సుల పట్టి కోసము, సారీ క్రాస్ పట్టి కోసం. క్రాస్ పట్టి మనకు క్రాస్గా వస్తుంది కదా, అందుకోసం కొంచెం అనేది క్రాస్ తీసుకోవాలి. చూడండి దీన్ని బట్టి అనేది తీసుకోవచ్చు. దీనికన్నా 1 ఇంచి ఎగస్ట్రా తీసుకున్నారంటే కనుక మనకు కుట్లో లేక అటు ఇటు అనేది పోతుంది. చేసినాము ఇలా కొంచెం క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని కట్ చేసుకున్నాము. మీరు సంఖ కావాల్సింటే దీంతోనే ఇలాగనే క్రాస్ తీసుకోవచ్చు, లేకుంటే హ్యాండ్స్ అనేది క్రాస్ తీసుకోవచ్చు. నేనైతే ఇంకా హ్యాండ్స్ క్రాస్ తీసుకుంటాను. ఇక్కడ ఈ సంఖలో వచ్చే క్లాత్ అనేది మనము చేతులు అయినా తక్కువ వచ్చినాయనుకో అందులోకి అనేది జాయింట్ వేసుకోవచ్చు దీనిలో, లేకుండా అవసరం లేదు. నేను చెప్పే విధంగా ఈయన కట్ చేశారంటే గ్యారెంటీకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది, ఏం తేడా లేకుండా. చూడండి ఇదైతే ఫ్రంట్ భాగము. మనకి ఇక్కడ అనేది క్రాస్ పట్టీలు ఉక్సుల పట్టీలు వస్తాయి. ఇప్పుడు క్రాస్ పట్టీలు అనేది కటింగ్ చేసుకున్నాము. క్రాస్ పట్టీలు కట్ చేసుకోవడానికి అయితే కనుక ఎటువైపు అయినా తీసుకోవచ్చు. మన క్లాత్ ఎక్కువ ఎటువైపు ఎక్కువ అంటే అటువైపు తీసుకోవచ్చు, దానికి ఏం లేదు. మీరు ఈ జాకెట్ తీసుకొని ఇది ఎంత ఉంది అనేది ఇలా కొలుచుకొని అనేది వేసుకోవచ్చు. దీనికన్నా 1 ఇంచి అనేది ఎగస్ట్రా తీసుకోండి. మనం ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు 1 ఇంచి ఎగస్ట్రా అనేది తీసుకుంటుంటాం కదా, అలాగ 1 ఇంచి ఎగస్ట్రా తీసుకున్నా సరిపోతుంది. ఇలాగ ఇలా అనేది క్రాస్ తీసుకోండి. నేను కరెక్ట్గా అయితే క్రాస్ అనేది తీసి కట్ చేయలేదు. నేను తర్వాత కుట్టిన తర్వాత అంటే లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ 2 వేసి కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అనేది కటింగ్ చేస్తాను. మీరు లేదు కరెక్ట్గా అన్నదనక ఇది పెట్టేసుకొని అంటే మా బ్లౌజ్ క్రాస్ పట్టి అనేది ఇలా పెట్టేసుకొని దీనికన్నా 1 ఇంచి ఎగస్ట్రా అయితే తీసుకోండి. నేను కుట్లలోకి దానిలోకి పోగా అయితే కనుక మనకు కరెక్ట్గా వస్తుంది. ఎక్కువనే అయితే అనేది కట్ చేసిన అంటే 1 ఇంచి ఆల్రెడీ ఎక్కువనే ఉంది, 1 ఇంచి ఎగస్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఏ జాకెట్కైనా మనకు క్రాస్ పట్టులు అనేది 2 పడతాయి. ఇంకో క్రాస్ పట్టి కూడా ఇదే పెట్టేసుకొని అనేది కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఈ పట్టి
ఇలాగా ఈ పట్టీ అనేది కట్ చేసుకోవాలి. మనకు ఈ పట్టీ వస్తుంది కదా, ఆ పట్టీ అనేది రెండు జాయింట్ వేసుకుంటే కనుక సరిపోతుంది మనకు. ఇలాగా మనకి ఇచ్చిన క్లాత్లోనే మనం అన్నిటికీ కరెక్ట్గా వచ్చేటట్టు అయితే కనుక చూసి కట్ చేసుకోవాలి. మొత్తానికి అయితే మన కటింగ్ మొత్తం అయిపోయింది. ఇది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే ఈ భాగము, దీనికి ఈ పట్టీ. ఇది వచ్చేసి ఫ్రంట్ భాగము, క్రాస్ పట్టీలు, క్రాస్ పట్టీలు, ఉక్సుల పట్టీలు, ఉక్సుల పట్టి, కాజా పట్టి, ఇవి వచ్చేసి హ్యాండ్స్. మొత్తం బ్లౌజ్ అనేది మనకు పూర్తయిపోయింది. దీన్ని సేమ్ అసలైన క్లాత్ మీద పెట్టేసి అనేది కటింగ్ చేసుకున్నాము. అసలైన క్లాత్ కూడా ఇలాగ మనము ఫస్ట్ లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో అలాగనే ఇలాగ రెండు మడతలతో అయితే వేసుకోవాలి చూడండి. ఇలాగ రెండు మడతలతో వేసుకున్న తర్వాత ఇలాగ అనేది పెట్టుకోండి. ముందు అనేది మనవి కట్ చేసుకున్నట్టు ఫ్రంట్ భాగం, బ్యాక్ భాగం, హ్యాండ్స్ మొత్తం అనేది ఇలా అనేది పెట్టుకోండి. మొత్తం ఎగస్ట్రానే ఉండాలి, క్లాత్ తక్కువ అయితే ఉండకూడదు. మనము లైనింగ్ క్లాత్ ఒక్కటే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అసలైన క్లాత్ అనేది కొంచెం ఎక్కువ కట్ చేసుకొని మనము జాయింట్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇది అనేది క్రాస్ పెట్టుకోవాలి. ఇలాగా క్రాస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రాస్ పట్టీలు ఇవనేది కట్ చేసుకున్నాము. కొంచెం అనేది క్లాత్ ఎగస్ట్రాని కట్ చేసుకోండి. ఆడికాడి కట్ చేసుకున్నారంటే సరిపోదు, ఎందుకంటే ఇది చీరలో జాకెట్ ముక్కలు ఏం చేస్తాయంటే జరిగి వస్తాయి అంటే కనుక తక్కువ తక్కువగా అనేది వస్తుంది. ఏ దానికి అది కట్ చేసుకుని వెనకమంటే పెట్టేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా అయితే ఉంటారు. చూడండి మొత్తం అయితే కటింగ్ చేసేసాను. వచ్చేసి హ్యాండ్స్, క్రాస్ పట్టీలు, ఇంకొచ్చేసి ఇది అయితే కనుక కాజా పట్టీకి. కాజా కట్టి కనుక ఒకవైపే కావాల్సింది ఉంటుంది. ఒకవైపు అనేది ఉక్సుల పట్టి ఉంటుంది కాబట్టి ఒకవైపు అవసరం లేదు. మొత్తానికైతే బ్లౌజ్ కటింగ్ అయితే ఇది చూసారు కదా ఫ్రెండ్స్, జాకెట్ కటింగ్ అనేది. ఒకవేళ మీకు కుట్టేది ఎలాగనో చూపించండి అక్క అనేసి అంటే కామెంట్ చేయండి, గ్యారంటీగా చూపిస్తాను. ఇదే కాదు ఇంకా ఏమన్నా బ్లౌజులు కానీ, ఇంకా డిజైన్ బ్లౌజులు కానీ, డ్రెస్సులు కానీ కామెంట్ చేయండి. మీకు తెలియకుంటేనక నేను గ్యారంటీగా వీడియో అనేది చేసి పెడతాను, కానీ లేట్ కావచ్చు కానీ గ్యారంటీగా అయితే పెడతాను. నేను చెప్పినట్టు కటింగ్ చేశానంటే కరెక్ట్గా వస్తుంది బ్లౌజు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అని కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.